అమ్మ నమస్తే నమస్కారం అమ్మ కాలికి వేసుకునే చెప్పులు పోయినా లేదా ఆలయాల్లో పోయినా మంచిది అంటారు ఎందుకనమ్మా మంచిది ఎలా అవుతుంది కాళ్ళకి అధిపతి మన శరీరంలో శని మన శరీరంలో అవును శని బాగా ఉన్నప్పుడు కాలికి దెబ్బలు తగులుతూ ఉంటాయి శని చాలా మనని క్రమ శనంటే చెడ్డవాడేం కాదమ్మా క్రమశిక్షణలో మనం కొంచెం అటు ఇటు పెడితే ఊరుకోడు చాలా పెద్ద డిసిప్లినేరియన్ ఆయన కాస్త ఒప్పుకోడు అనమాట అని చేత కాలి మీద కొడుతూ ఉంటాడు చూడండి బీప్ మీద పొట్ట మీద కొట్టలేదు నెత్తి మీద కొట్టలేదు కాలి మీద కొట్టాడంటే మంచివాడా చెడ్డవాడా మంచివాడని మీ అంతే అంతేగా దారిలో పెడుతున్నాడు దా సరైన దారిలో తప్పుడు దారిలో వెళ్ళొద్దని అటువంటి కాలి మీద ఆధిపత్యం కలిగినటువంటి వాడు ఆ కాలి కింద ఉండేది దేనికి సంబంధించింది శని తొక్కుతూ ఉండేది ఉండేటటువంటిది ఓకే ఆ శనికి సహాయపడుతూ ఉంటుంది శని వాటి మీద పెత్తనం కలిగి ఉంటాడు కనుక చెప్పులు పోయాయి అంటే శని కొంత పోయింది అని లెక్క చెప్తూ ఉంటారు ఆ ఎప్పుడో ఒకసారి చమత్కారంగా ఎవరో అంటున్నారు నా చెప్పులు బాగా పాతబడిపోయినాయి కొనుక్కోవాలి మంచి చెప్పులు అంటే అంత పని ఎందుకో గుడికి వెళ్ళకూడదు అన్నారు అంటే ఎవరన్నా మంచి చెప్పులు ఉంటే అక్కడ వేసుకొచ్చేయచ్చారమ్మా అది ఇంత చమత్కారంగా కూడా గుడి దగ్గర చెప్పులు పోవడం చాలా సహజమమ్మ చాలా సామాన్యంగా జరుగుతూ ఉంటుంది అలా జరిగింది అంటే తప్పనిసరిగా శని వెళ్ళినట్టే శని వెళ్ళింది అంటే ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి పోతాడు వెళ్ళింది అంటే అసలు మాయమైంది లేకుండా పోయిందని కాదు కదా ఆ శని అక్కడ ఆశ్రయించుకుని ఉన్నాడు ఎవరు తీసుకెళ్లారో వాళ్ళ వెంట వెళ్ళింది ఓహో అంచేత ఆ చెప్పులు వేసుకున్నటువంటి వారికి మన శని అంతా చక్కగా ట్రాన్స్ఫర్ అయింది శని చాలా ఉధృతంగా ఉన్నప్పుడు ఏం చేయమని చెప్తూ ఉంటారు నువ్వులు దానం ఏమంటారు అవును నువ్వులు దానం ఏమంటే ఆ పుచ్చుకునేటటువంటి వాళ్ళు కొద్ది చాలా దొరకడం కష్టం నువ్వులు దానం పుచ్చుకునేవాళ్ళు అంటే దానం అయినప్పుడు దానం పుచ్చుకోవడం అంటే ఏం జరుగుతుంది ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది కదా దాన్ని పుచ్చుకోగలిగినటువంటి వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు అందులోను దానికి చాలా పద్ధతులు ఉన్నాయి దానం పుచ్చుకుంటే చేయాల్సిన పనులు అవన్నీ కంప్లీట్ చేయాలి చేయనప్పుడు ఏమవుతుంది అది పుచ్చుకోరు మరి నాకు శని పోవాలి ఏం చేయాలి ఏం చేయాలి నువ్వులు దానం తీసుకున్నావాడు ఎవడు దొరకలేదు చెప్పులు పోయినాయనుకో నాకు మరొక గ్రహం చాలా నా మీద అనుగ్రహం చూపించినప్పుడు నేను నువ్వులు దానం చేద్దామంటే నాకు కుదరలేదు గనక నా నుంచి చెప్పులు ఎవడో ఒకటి తీసుకెళ్ళిపోయాడు హాయిగా చనిపోయింది ఓకే అది ఆ ఆ దృష్టితో చెప్పులు పోతే మంచిది అని అంటూ ఉంటారు సాధారణంగా చెప్పులు ఎక్కువ మనం దొంగతనం చేయరమ్మా ఎందుకు అంటే అవతల వాళ్ళ యొక్క శని మనకు వస్తుందని అంతేకాదు ఇప్పుడు బట్టల మాట నుంచి చెప్పులు మాత్రం ఒకళ్ళు వేసుకున్న మనం వేసుకుంటే వాళ్ళ తాలూకు ప్రభావం మన మీద వెంటనే కనపడుతుంది ఆహా సాధారణంగా ఒకళ్ళ చెప్పులు ఒకళ్ళు వేసుకోరు కూడా అవునవును ఎప్పుడన్నా బట్టలన్న అక్క చెల్లెళ్ళు వాళ్ళు కానీ చెప్పులు మార్చుకోరు నగలు మార్చుకుంటారు అప్పుడప్పుడు బట్టలు కూడా మార్చుకుంటారు వస్తువులు సెల్ ఫోన్లు అన్నీ మారు నిజానికి ఇవి మార్చకూడదు అంటే విపరీతంగా మార్చుకుంటుంటే ఎఫెక్ట్ కూడా ఉండదు ఒకసారి అయితేనే ఒకటో రెండు సార్లు అయితేనే ఉంటుంది కానీ చెప్పులు మాత్రం ఒకళ్ళదొకళ్ళు వేసుకుంటే అస్సలు ప్రభావం చాలా నెగిటివ్గా ఉంటుంది కుటుంబ సభ్యులైనా కూడా అంటే సొంత కానీ వాళ్ళు కూడా మార్చుకోకూడదు బట్టలేవో మార్చుకుంటారు కానీ చెప్పులు మాత్రం ఒకళ్ళదొకళ్ళు వేసుకుంటే తప్పనిసరిగా ఆ ఎఫెక్ట్ ఉంటుంది అయితే ఇప్పుడు వేసుకోవడం మానేశారు ఆరు నెలలు పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు ఎదిగిపోయాక ఒక ఆరు నెలలు ఎవరు వాడరు అవును అట్లాంటప్పుడు పర్వాలేదు మళ్ళీ తర్వాత పిల్లలు వాళ్ళకేం పెద్ద ప్రభావం ఉండదు కానీ మామూలుగా మనుషులైతే అప్పటికప్పుడు వేసుకుంటూ వేసుకుంటూ ఉన్నవో గనక తీసుకున్నట్టయితే దాని ప్రభావం చాలా నాకు పాజిటివ్ అయింది కూడా నా చెప్పులు తీసుకున్న వేరే వాళ్ళకి నెగిటివ్ అవ్వచ్చు అందుకని ఓకే ఓకే అయితే ఆలయాల్లో పోతే మరీ మంచిదంటే వైద్య ప్లేసుల్లో కన్నా కూడా ఆలయాల్లో పోతే భగవంతుడు అనుగ్రహించి ఆయనే నీ శని తీసేశాడు అనమాట ఓకే ఓకే ఇప్పుడు మన పిల్లలు ఇవి చిన్నవి అయిపోతాయి చెప్పులు అనుకుందాం వేరే వాళ్ళకి దానంగా ఇవ్వచ్చమ్ ఎందుకంటే ఇందాక అదే చెప్తా అప్పుడేమవుతుంది కొన్నాళ్ళు వాడం కదా అవును అయినా పిల్లలకు అంత స్ట్రాంగ్ ఫీలింగ్స్ కూడా ఉండవు పెద్దవాళ్ళలాగా ప్రెసెంట్ వాళ్ళు చిన్న పిల్లలైతే సాక్షాత్తు పరమాత్మ స్వరూపులు అందువల్ల వాళ్ళకి పెద్ద ప్రభావం ఉండదు అది కొన్నాళ్ళు వాడకుండా ఉండి మరీ ఇవ్వాలి వెంటనే కాకుండా కొన్ని రోజులు మనం పక్కన ఉంచి తర్వాత దాని మీద ఉండేటటువంటి వైబ్రేషన్స్ ఉంటాయి కదా ఈ వైబ్రేషన్స్ అలా గాల్లో కలిసిపోయి లేకుండా పోయే అవకాశం ఉంటుంది అమ్మ వస్త్రాలకు సంబంధించి మనం ఒక వీడియో చేశాం కదా చిరిగినవి వేసుకోవచ్చని చెప్పులు కూడా కొన్ని కొన్నిసార్లు తెగిపోతూ ఉంటాయి కదా వాటిని కుట్టించుకొని మళ్ళీ వాడుకోవచ్చు తప్పు లేదమ్మాసారి పర్వాలేదు మరీ నెలకి తా కాలు అంతేటట్టుగా కాకుండా ఉంటే ఎలాగో కుట్టు ఉంటుంది కదా చెప్పు కుట్టు చెప్పు చెప్పుండనే ఉండదు అవును ఇది పనికిరాదనే కదా ఈ ఈ కుట్టినవి చర్మంతో చేసినవి పనికిరావనే పీఠాధిపతులు కొయ్యంబాడతారు అంటాం అవునవును అది ఎందుకు వాడతారు అంటే చర్మము ముట్టుకోరు జంతువు చర్మం గనక అంటే ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చింది కానీ పూర్వకాలం జంతువుల చర్మాలతోనే ఆవు చర్మాలతోనే కదా ఇప్పటికి కూడా లెదర్ కే వాల్యూ ఉంది అంతే కదా ప్లాస్టిక్ కన్నా సింథటిక్ అంటారు సింథటిక్ ఫైబర్ సింథటిక్ ఫోమ్ రకరకాల మెటీరియల్ ఉంది అన్ని రకాల మెటీరియల్స్ వాడేస్తున్నారు అందువల్ల అది చర్మం అనే ఉద్దేశం ఒకటి తర్వాత కుట్టి ఉంటుంది కదా చెప్పులు కుడతారుగా అవును ఆ కుట్టిందని వాడేవాళ్ళు గారు పీఠాధిపతులు సన్యాసులు వాళ్ళు పావకోళ్ళు వాడేవారు పావకోళ్ళు అంటే చెక్క చెక్కతో మంచిగా ఇందులో ఎట్లాగో కుట్టింది మరీ పాడైంది అయితే తప్ప ఒకసారి పాడైతే కుట్టించుకుంటే వచ్చే నష్టం ఏం లేదు కాదమ్మా పాదం కింద పాదం దగ్గర మనకి శనిశ్వరుడు ఉంటారు అనుకుంటున్నాం కదా కాలు అన్నాం కదా ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుంది మోకాళ్ళ నుంచి కింద పాదం వరకు అమ్మా ఒక్కోసారి పైదాకా కూడా ఉండొచ్చమ్ ప్రభావం పాదం మీద పడేది ఉన్నది ఎక్కడి నుంచి ఉన్నా ఉంటుంది ఆహా అంటే ఎక్కువగా చెప్పేది మోకాళ్ళ కింద నుంచి మోకాళ్ళ నుంచి కింద దాకా అంటారు కానీ ఊరువుల దాకా కూడా ఆ అని కొంతమంది అంటారు ఏది ఏమైనా మొత్తానికి మోకాళ్ల నుంచి కిందకొచ్చేది మాత్రం నూటికి నూరు పాళ్ళు శని యొక్క ప్రభావమే అందుకే నమ్మ కాళ్ళు కడుగునే కడిగేటప్పుడు పూర్తిగా పాదమంతా తడిచేలాగా కడుక్కోమంటారు దరిద్రం అంటూ ఉంటా అంటే ఆయన స్థానం కదా మనం భోజనం చేసినా ఏదైనా పూజ చేసినా బయటికెళ్ళొచ్చినా అదంతా కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తాం అవును అంటే శని వెంటనే ఆ ఆ పనులకి ఇబ్బంది కలిగించుకుంటా ఉండాలని కానీ కాళ్ళు కడిగేటప్పుడు కొంచెం ఎక్కడన్నా తడి తడి తగలకుండా పొడిగా ఉంటే మాత్రం అక్కడ ఆ ఇక్కడ ఉన్నాను మీరు నన్ను నన్ను సరిగ్గా చూడలే డిసిప్లిన్ నేను కదా అయినా క్రమశిక్షణ పెడుతూ ఉంటాడు హెడ్ మాస్టర్ అనమాట బెత్తం పుచ్చుకున్న హెడ్ మాస్టర్ అందువల్ల మీరు ఇక్కడ కడగలేదు కదా నా ప్రభావం చూపిస్తాను నేను నేనున్నాను ఇది దీనికి మంచి ఉదాహరణ కూడా ఉంది మనకి ఏంటమ్మా నలు నల చరిత్రలో నలుడికి దరిద్రం రావాలి ఆయన అంతా ఇచ్చేస్తాడు కదా అదేంటి జూదంలో అంతా పోగొట్టుకున్నాడు భార్యతో కలిసి ఇక్కడికి వచ్చాడు మొత్తానికి అంతా ఆయనకి ఏ కష్టాన్ని భరిస్తాడు దరిద్రం రావాల్సిన అవసరం ఉంది శని ఆయన్ని ఆయన మీద ఆవహించాలి ఎక్కడ శని రావడానికి ఆయన అవకాశం ఇవ్వట్ల అవును అట్లాంటి సందర్భంలో ఒక్కసారి లఘుశంక తీర్చుకున్నాక కాళ్ళు కడుక్కుంటూ ఉంటే వెనకాల తడవల మడమ చాలు కదా అంతే వచ్చేసి వెంటనే ఆవహించటం జరిగింది అని మనకి చెప్తారు అందుకని ఏదంటారంటే పాదసేవనం అనే దానికి ఒక ఆయన చమత్కారంగా సమాధానం చెప్పాడు పాదసేవనం అంటే భగవంతుడి పాదసేవనమే కాదు మన పాదాలను కూడా సేవించుకోవడం మన పాదాలు చాలా చక్కగా ఉండేవి చూసుకోవడం అంతేకాదు పాదాలకి పాదాల ఉన్న లక్షణాన్ని బట్టి ఆరోగ్యం చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు అవును అవును అది పాదం ఎలా ఉంది అన్న దాన్ని బట్టి దాన్ని నువ్వు ఎంత బాగా రక్షించుకుంటావు అన్న దాన్ని బట్టి ఆరోగ్య పరిరక్షణ ఉంటుంది అని చెప్పడం కూడా మనకి కనపడుతూ ఉంటుందమ్మా అలాగేనమ్మా తప్పకుండా నమస్తే నమస్తే అమ్మా